రవితేజ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియో చూడాలి రవితేజ కూడా ఈ వీడియో చూడాలన్నమాట నిజంగా ఫస్ట్ టైం ఒక లవ్ లెటర్ చదువుతున్నప్పుడు ఆ సీతారామ మూవీలో మన రాముడు సీతకు రాసినటువంటి లెటర్ చూసి నేను చదివాను కానీ ఈ లెటర్ చదువుతుండే నిజంగానే ఏడు పొచ్చేసిన అయ్యా తెలియకుండానే కలమటం అయితే నేను తిరిగా ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు ఈ లెటర్ చదివి మీకు అనిపిస్తా మీరు మట్టికి ఈ వీడియోని లైక్ చేసినా చేయన షేర్ ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఎవరికి వెళ్ళాలో ఆ వీడియో అక్కడైతే ఈ వీడియో తప్పకుండా వెళ్ళాలి అండ్ రవితేజ అభిమాని రాస్తున్నా చూడండి ప్రియమైన రవితేజ అన్నకి ఇది ప్రేమతో రాస్తున్నా రాస్తున్న లేఖ ఎంత మాత్రం కాదు ఎంతో బాధని గుండెల్లో దిగమింగుకొని రాస్తున్న లేఖ అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది నీ సినిమాలు తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు అందరూ ఆడుకునే వయసులో ఆడుకున్నారు చదువుకునే వయసులో చదువుకున్నారు ఎంజాయ్ చేసే వయసులో ఎంజాయ్ చేశారు కానీ నేను మాత్రం నీ సినిమాలు నీ ఆలోచనలు మిమ్మల్ని తలుచుకుంటూ నిన్నే ప్రేమిస్తూ ఉండిపోయాను మీకు సినిమా తప్ప ఇంకోటి ఏమీ తెలియదు మాకు నువ్వు తప్ప ఇంకోటి ఏమీ తెలియదు రవితేజ అన్న గుండెల్లో గుర్తి బ్రో ఏంది ఏంది దాగి రాసినావు రెండు వేల పదకొండులో మిరపకాయ సినిమా తీసిన తర్వాత క్రాక్ సినిమాలో మా మాత్రమే రవితేజ కనిపించారు ఈ మధ్యలో వచ్చినటువంటి సినిమాలు హిట్ అయినా నీ స్థాయి సినిమాలు అయితే కాదు అర్థం చేసుకుంటామని చెప్తున్నా అన్న నువ్వు మాకు దగ్గరగా ఉంటే నిన్ను గట్టిగా కౌగులించుకొని ఏడ్చి మా బాధ చెప్పుకోవాలని ఉందన్న దయచేసి మంచి కథని ఎంపిక చేసుకో రవితేజ అభిమానులందరూ తలెత్తుకొని తిరిగేలా హిట్టును ప్రసాదించు అన్న దన్నం పెడతా అన్న థియేటర్ నుంచి కన్నీళ్లతో బయటకు వస్తున్నాము సినిమా సినిమాకి కన్నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు సంతోషంగా కాలర్ ఎగరేసుకొని బయటికి వచ్చిన రోజులు ఈ మధ్యకాలంలో ఒక్క సినిమా కూడా రాలేదన్న అలాంటి రోజుల కోసం ఎదురు చూస్తున్నా రవ్వన్న ఇట్లు మిమ్మల్ని ప్రేమించే మీ అభిమానులు బా బా నిజం బ్రో అసలు తను పెన్నుతో రాసిండా కన్నీళ్లతో రాసిండా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట ఇది ఓన్లీ మిస్టర్ బచ్చన్ ఇంకేరే ఏరే సినిమాని ఉద్దేశించి కాదు ఎసువంటి సినిమాలు తీసేవాడు అసలు గాడ్ ఫాదర్ లేకుండా ఆ టైంలో ఈ టైంలో అంటే సోషల్ మీడియా ఉందన్నమాట హీరోయిన్ తొక్కేదో చూస్తుంటే ఏమంటే సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ఎలెక్ట్ అవుతారు కానీ ఆ టైంలో సోషల్ మీడియా లేదు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ పొందలు పెట్టి ఆ తర్వాత ఒక హీరో నువ్వు హీరో వెండ్రా అని చెప్పి తిట్టించుకోండి వీడ్రా హీరో అని చెప్పి మాస్ మహారాజ్ రవితేజ ఒక విక్రమార్కుడు ఒక బూర్ ఒక ఇంకా నాకైతే కిక్ సినిమా చాలా ఇష్టం అనమాట అసు వంటి సినిమాలు ఇంకా ఆంజనేయులు సినిమాలో మన రవితేజ తప్ప ఇంకెవరు బాగా చేయలేరేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది కానీ ఈ టైంలో వచ్చినటువంటి సినిమాలు ఎలా ఉన్నాయన్న మిస్టర్ బచ్చన్ సినిమా అయింది అంతకుముందు వచ్చినటువంటి ఆ ధమాకా సినిమా నాకు అసలే నచ్చదు ధమాకలో కూడా రవితేజ రవితేజడా కానరాడు ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి ఏయో సినిమాలు ఉండే కనీసం ఆ సినిమా పేర్లు కూడా గుర్తు నేను పుట్టకముందు కనీసం నేను థియేటర్లో చూడక ముందు వచ్చినటువంటి సినిమాలు నాకు గుర్తున్నాయి కానీ నువ్వు ఈ మధ్య కాలంలో తీసినటువంటి సినిమాలు ఏ మాత్రం కూడా గుర్తులేదు ఆ రామారావు అండ్ డ్యూటీ ఆ రావణాసుర పర్లేదు కానీ అండ్ రాడు సినిమాలు అయితే తీస్తున్నావు దయచేసి బంజాన్న కథల మీద కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్పి నీ అభిమానుల తరపున నిన్ను కోరుకుంటున్నా ఇంకంతకుమించైతే నేను చేసేది ఏం లేదు ఎందుకంటే రవితేజ అభిమానులు అని చెప్పి కాల రగరేసుకోవాలి కానీ ఇంద్ర మీ ఓడి ఇలాంటి సినిమా తీసినా అని చెప్పి కాల దించుకునేలా ఉండకూడదు తల దించుకునేలా ఉండకూడదు హీరోయిన్స్ మీద నువ్వు శ్రద్ధ పెడుతున్నావు డిగ్రీ చదివిన అమ్మాయిలని ఇంటర్ చదివిన అమ్మాయిలని ఈ సినిమాలో నువ్వే కావాలని చెప్పి హీరోయిన్లుగా సజెస్ చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరు మురుగుతున్నారు వాళ్ళు ఎందుకు మురుగుతున్నారంటే సినిమా బాగలేదు అదే సినిమా బాగుంటే నువ్వు హీరోయిన్లతో ఎంత రొమాన్ చేసినా ఎవరు పట్టించుకోడు ఎలాంటి హీరోయిన్ పెట్టిన ఎవరు పట్టించుకోడు కథల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్ సో మీకే విధంగా అనిపిస్తుంది లేటర్ అనేటువంటి కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వందే మాత్రం చేసి ఉంటాయి నమస్కారం